నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హౌసింగ్ మరియు ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు సమస్యలపై జరిగే అవగాహన సదస్సును లబ్ధిదారులు వినియోగించుకోవాలి, మంత్రి నాదెండ్ల పిలుపు. గత ప్రభుత్వంలో జరిగిన జగనన్న కాలనీల అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులు, ఆర్టీసీ డిఎం రాజశేఖర్ వెల్లడి. గత ప్రభుత్వంలో అన్ని అర్హతలు ఉండి నివేశన స్థలం మంజూరు కాలేదంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు పలువురు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 4న క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటలకు పెదరావురులో నివేశన స్థలాల ప్రాంతంలో, మధ్యాహ్నం కొలిపర మండలం సిరిపురం, సాయంత్రం 5 గంటలకు దావులూరులోని లేఅవుట్లో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సుకు గృహ నిర్మాణ శాఖ, మున్సిపాలిటీ, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, వెలుగు, ఉపాధి హామీ తదితర శాఖల సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. నివేశన స్థలం పొంది సమస్యలను ఎదుర్కొంటున్న లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని సూచించారు. వర్షాకాలం ముందు కనుక నీళ్ళు వచ్చింది. గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు ఇచ్చే నిమిత్తం జగనన్న కాలనీలో జరిగిన నిర్మాణాల్లో అనేక అవకతవకలు జరిగాయని, నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. జీవితకాలం పాటు ఉండవలసిన ఇళ్ల నిర్మాణంలో కూడా వైకాపా నాయకులు కాంట్రాక్టర్లుగా మారి ఆ పేదల ఇళ్లను కూడా నాణ్యత రహితంగా కట్టి దోపిడీ చేశారని తెలిపారు. గవర్నమెంట్ వారు అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకు ఇళ్ల నిర్మాణం ఇచ్చి సరైన అగ్రిమెంట్ చేసుకుని నాణ్యత లోపం వస్తే వారిపై చర్యలు తీసుకునే విధంగా ఉండి నిర్మాణాలు జరగవలసి ఉండగా, కానీ తెనాలిలో జరిగిన నిర్మాణాలు డబ్బు మొత్తం లబ్ధిదారుల ఖాతాలో వేసుకుని ఆ లబ్ధిదారులకు తెలియకుండానే వాళ్ల ఖాతాల నుండి వెంటనే కాంట్రాక్టర్ల ఖాతాలోకి పడే విధంగా అధికార పార్టీ వారు ఏర్పాటు చేసుకున్నారని, తెనాలిలో ఆ కాంట్రాక్టర్లు కట్టిన ఇళ్లు 2-3 సంవత్సరాల్లోపే కూలిపోయే అవకాశం ఉందని, కొన్ని ఇళ్లు ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్నాయని, ఇళ్ల నిర్మాణం కోసం సాయిల్ టెస్ట్ చేసి మిగతా అన్ని విషయాలు పరిశీలించి నిర్మాణాలు చేయవలసి ఉన్నప్పటికీ అధికార పార్టీ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే నిమిత్తం నాణ్యత రహితంగా కట్టారని, అనేక మంది లబ్ధిదారులు తమ సంఘ సభ్యులకు తమ అకౌంట్లో పడిన డబ్బులు తమకు తెలియకుండా తీసుకున్నారని, నిర్మాణం కాకుండానే డబ్బులు అకౌంట్ నుంచి పోతున్నాయని చెప్పినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో పెద్ద స్కామ్ జరిగిందని, కాంట్రాక్ట్ అనేది చట్ట ప్రకారం జరగకుండా గృహ నిర్మాణ సంస్థ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధి అనేక వేల మంది పేదల ఇళ్లను నాణ్యత రహితంగా కట్టించారని, 3-4 సంవత్సరాల్లోనే ఇళ్లు కూలిపోయి ప్రాణహాని జరిగే అవకాశం ఉందని, చట్ట ప్రకారం ఈ కాంట్రాక్టులు జరగలేదని, ఆ ఇళ్లను పర్యవేక్షించాల్సిన బాధ్యత గృహ నిర్మాణ సంస్థ సచివాలయ ఉద్యోగులపై ఉండగా తమది కాదు అని, తమ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని, కాబట్టి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని సంఘ సభ్యులు కోరారు. ఈ విషయమై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సదరు సమస్యలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నారని, దీనిని లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు. దర్శి శివకోటేశ్వరరావు, నారాయణం, కమల్ కుమార్ రావురి, శివశంకర్రావు, కటారి వాసుదేవనాయుడు, నాగేశ్వరలింగం, యనమదల రమేష్ బాబు, సాతులూరి రాజేష్, అబ్దుల్ ఆరిఫ్, అబ్రహాం లింకన్, చెరుకూరి శివరామయ్య, కొల్లిపర చింపయ్య, పోపూరి రామ్మోహన్ రావు, ఊలా సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మనిషికి
ఒక ఇల్లు అనేది గవర్నమెంట్ ఒక్కసారి ఇస్తుంది జీవితంలో, వాళ్ళ కుటుంబానికి మొత్తం కూడా ఒకేసారి ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ ఆ ఇల్లు పోయినా మళ్ళీ ఇవ్వదన్నమాట, అనర్హులు అవుతారు. అలాంటి ఇళ్ళని వాళ్ళ జీవితాంతం సరిపోయేటట్టుగా ఆ ఇల్లు కట్టాల్సింది ఉంది. కానీ జనాల్లో ఇక్కడ కట్టిన ఇళ్ళన్నీ కూడా ఒక సెంటు లోపు, ఒక సెంటు మాత్రం ఇచ్చారు. దాంట్లో కట్టుబడి ఇచ్చేటప్పటికి నివాసయోగమైన ప్రాంతం 35 గజాలు మాత్రమే ఉంటుంది, 35 నుంచి 38 గజాలు ఉంటుంది. అవి దేనికి సరిపోవు. సరే, అది గవర్నమెంట్ పాలసీ. కానీ ఇక్కడ జరిగిన ఇళ్లలో అతి లోపము ఇష్టంగా కట్టారు. 150,000 సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ 30,000, మరియు లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక 30,000, మొత్తం 210,000తో కట్టారు. కానీ ఈ కట్టించింది గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ అని చెప్పారు ఆ అధికార పార్టీ, పాత అధికార పార్టీ నాయకులు, వాళ్ళ అనుచరులు కట్టారు. అతి పేదలు ఈ ఇళ్లలో కట్టించుకున్న వాళ్ళందరూ అతి అతి పేదలు అన్నమాట. వాళ్ళల్లో కూడా రక్తం దాగేసేసారు. 2 లక్షల రూపాయల నుంచి ఆ కట్టిన విలువ 1,60,000, 1,70,000 అవుతుంది. అతి దారుణంగా ఉన్నాయి. ఒక 4-5 ఏళ్లలోనే అవన్నీ కూలిపోతాయి. కూలినప్పుడు తెలియకుండా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. అంత హీనంగా ఉన్నాయి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కానీ, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కానీ మొత్తం వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. పడిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే ఆ కాంట్రాక్టర్ల అకౌంట్లోకి మారిపోయినాయి. అసలు అకౌంట్ ఓపెన్ చేసింది, పడింది, వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే మెసేజ్లు వస్తున్నాయి డ్రా చేసుకున్నట్టు. అరే, మేము డ్రా చేసుకోలేదు ఏంటని చెప్పి ఇప్పుడు దాకా లబ్ధిదారులు ఏమనుకున్నారు, వాళ్ళే గవర్నమెంట్ కట్టిచ్చిస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఈ లబ్ధిదారులు మరియు కాంట్రాక్టర్లు వ్యక్తిగతంగా ఒక కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా ఏర్పాటు చేసి ఈ అకౌంట్లో నుంచి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఇక్కడ అధికారులు చర్యలు తీసు అధికారులు కొన్ని ఏర్పాట్లు అధికార పార్టీ వాళ్ళు చేశారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఇళ్ల నిర్మాణంలో చాలా స్కామ్ జరిగింది కాబట్టి ఈ స్కామ్ మీద విచారించమని చెప్పి మేము కోరుతున్నాం. పేద ప్రజలు, ఈ రాష్ట్రంలోని 50,000 మంది తమకి సొంత గృహాలు ఏర్పడితేనే ఎంతో సంతోషపడ్డారు. తమ శారీరకమైనటువంటి శ్రమ చేశారు, తాము కష్టపడి పోడబెట్టుకున్నటువంటి డబ్బును కూడా ఖర్చు పెట్టుకున్నారు. అయినా ఇవాళ ఇళ్ల నిర్మాణాన్ని కనుక పరిశీలిస్తే క్వాలిటీ అనేటువంటిది లేదు, నాణ్యత అనేటువంటిది లేదు, దీర్ఘకాలం అవి మన్నుతాయి అనేటువంటి గ్యారంటీ కూడా లేదు. ఏ క్షణాన ఏమైనా జరగచ్చు. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి ఈ ఇళ్ల నిర్మాణంలో మనం ఎట్టా నివసించాలా అని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఆందోళన పడుతున్నారు. తెలియని వాళ్ళేమో మనకేం పర్లేదు అనేటువంటి ధోరణితో ఉంది. ఇది ఒక భాగం అయితే ఆ ఇంట్లోకి వెళ్ళటానికి, ఇంట్లో నుంచి బయటికి రావడానికి, పట్టణంలోకి రావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ కూడా లేవు. అందుకని ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం కష్టం, వెళ్ళటం కష్టం. మొత్తం ఈ రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50,000 మందికి గృహ నిర్మాణం చేపట్టినటువంటి ఆ పథకం ఏదైతే ఉందో దరిదాపు 50% మంది ప్రజలకు కూడా ఇవాళ అనుకూలంగా లేకుండా తయారైపోయింది. దానికి ఖర్చు పెట్టినటువంటి కోటాను కోట్ల రూపాయలు వ్యర్థమైపోయింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని చెప్పేసి బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి, శిక్షించడమే కాదు దుర్వినియోగమైన నష్టం జరిగినటువంటి డబ్బుల్ని రికవరీ చేయాలి. తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ పరిధిలో సుమారు 1 కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. వర్షాల కారణంగా బస్ స్టాండ్ ఆవరణలో నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయం తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ దీనిని అధిగమించేందుకు తగు ఆదేశాలు జారీ చేయడంతో పాటు సుమారు 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేయించారని, దీని ద్వారా బస్ స్టాండ్ ఆవరణలో సీసీ రోడ్ల నిర్మాణం, ప్లాట్ఫారంల ఎత్తు పెంచడం వంటి పనులను ప్రారంభించినట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. ఈ పనులను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మన ఈ మధ్యకాలంలో వర్షాలు పడితే తెనాలి బస్ స్టాండ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. దానికి అధిగమించడానికి ఈ మధ్యకాలంలో మనం వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా గౌరవ
మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సహకారంతో వారు ఇచ్చిన కోఆపరేషన్తో గ్రాంట్ శాంక్షన్ అయ్యి ఒక సైడు రోడ్లు వేయటం, సీసీ రోడ్లు వేయటం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత ఇంకో సైడు అలాగ స్టెప్ బై స్టెప్ సుమారుగా ఇది 76-77 లక్షలు రోడ్లకి, మరియు ప్లాట్ఫామ్ హైట్ లేపడానికి ఒక 25 లక్షలు, మొత్తం కలిపి 1 కోటి రూపాయల పని స్టార్ట్ చేయడం, దానిలో భాగం కొంత పని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. స్టార్ట్ చేసిన వెంటనే మొత్తం అయిపోయిన తర్వాత గౌరవ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.